బాలాపూర్లోని చావన్ హాస్పిటల్లో 10/6 నిజామాబాద్ గ్రామానికి చెందిన అబ్దుల్ ముక్తార్ గుట్కా సిగరెట్ మద్యపానం సేవించడం వలన నోట్లో చిన్న కరుపులాగా మారి రోజు రోజుకు పెద్దగా మారడం జరిగిందని, రోజు రోజుకు తినలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి రావడంతో ఇతరుల ద్వారా సమాచారం తెలుసుకుని బాలాపూర్లో ఉన్న చావన్ హాస్పిటల్కు రావడం జరిగిందని, పరీక్షలు చేసి అనంతరం హాస్పిటల్లో జాయిన్ చేసుకుని 10 గంటల పాటు శ్రమించి నోటి క్యాన్సర్ సర్జరీ సక్సెస్ఫుల్గా చేశామని హాస్పిటల్ డాక్టర్స్ తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ ఉదయ్ చవాన్, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ చవాన్ హాస్పిటల్ బాలాపూర్. మా దగ్గర పేషెంట్ ముత్యార్ గారు వచ్చారు ఓరల్ క్యాన్సర్తో. ఒక పెద్ద క్యాన్సర్ కంతి లాగా ఏర్పడింది లెఫ్ట్ చీక్ దగ్గర. దానికి మేము పరిశీలించాము. పరిశీలించిన తర్వాత అది క్యాన్సర్ అని నిర్ధారించిన తర్వాత సర్జరీకి టేకప్ చేశాము. సర్జరీలో కంప్లీట్గా ఇది ట్యూమర్ మొత్తం తీసేసి దాంతోపాటు ఇక్కడ లింఫ్ నోడ్స్ ఉంటాయి నెక్ దగ్గర, ఆ లింఫ్ నోడ్ చేస్తే మనం సూపర్ఫిషియల్ ముక్కనే తీస్తాం, దాంట్లో మళ్ళీ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కంప్లీట్గా ట్యూమర్ రిసెక్షన్ చేసిన తర్వాత మనం ఆ టెస్ట్ పంపిస్తే లోపల మనకు క్యాన్సర్ కొన్ని కణాలు కనిపిస్తాయి. సో ఈ వన్ ఆఫ్ ద రేర్ క్యాన్సర్ అనమాట ఇది. దీనికి మనము ఎక్కువ అనుభవం ఉంటేనే మనం ఇలాంటి రేర్ వెరైటీస్ని డయాగ్నోస్ చేసి కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒకవేళ దీనికి మళ్ళీ ఇంకోసారి ముక్క పరీక్ష చేసి డిలే చేస్తే, ఇంకా దాని రాను సైజ్ ఎక్కువ పెద్దగా అయితే ఆ సర్జరీ కూడా పాసిబుల్ అవ్వకపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.